విజయవాడ దుర్గగుడి టెండర్లలో కొత్త విషయాలు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ శానిటరీ టెండర్ల ఖరారు చేసినట్లు తేల్చారు. దుర్గగుడి శానిటరీ పనులను 2019 నుంచి ఒకే సంస్థ చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నికల్ సర్వీసెస్ కు టెండర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కమిషనర్ అనుమతి లేకుండా ఈవో సురేష్ బాబు అగ్రిమెంట్ విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. 2019లోనే టెండర్ రద్దు చేయాలని అప్పటి కమిషనర్ పద్మ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31తో గడువు ముగిసిన కొత్త టెండర్లు ఫైనల్ చేయకుండా జాప్యం చేశారు. కొత్త శానిటరీ కోసం ఆరుగురు టెండర్లు వేసినా అధికారులు ఫైనల్ చేయలేదు. శానిటరీ టెండర్ల విషయంలో ఈవో స్టేట్మెంట్ రికార్డ్ విజిలెన్స్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వరూప అందిస్తారు. స్వరూప, బలరాం, గత 2 రోజుల నుంచి కూడా బెజవాడ దుర్గమ్మ ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇందులో పలు కీలక అంశాలే వెలుగుచ్చాయని చెప్పాలి. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు దుర్గగుడి ఆలయంలోనూ అటు జమిదొడ్డి సెంటర్ లో ఉన్నటువంటి ఈవో కార్యాలయంలో కూడా విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ కీలక అంశాలు సేకరించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక విజిలెన్స్ అధికారులకు ఏదైతే ఫిర్యాదు అందిందో ఇటు శానిటైజర్ సిబ్బంది అలాగే సెక్యూరిటీ సిబ్బంది టెండర్లలో తనిఖీ అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు అందాయి, అది నిజంగానే అని తేలింది వాళ్లకు కూడా. అయితే ఇందుకు సంబంధించి కూడా పలు కీలక అంశాలు అయితే గుర్తించారు. సెక్యూరిటీ టెండర్లలో అనేక సంస్థలు పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఒక సంస్థకే కమిషనర్ అనుమతి లేకుండా కూడా ఈవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని టెండర్లు ఖరారు చేయడంతో ఇవి వెలుగు చూశాయి. అయితే ఇందుకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఈవోని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది, వివరణ కోరే అవకాశం అయితే విజిలెన్స్ అధికారులు కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొన్ని రోజుల నుంచి కూడా అటు ఏసీబీ గాని ఇటు విజిలెన్స్ అధికారులు గాని దుర్గగుడిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే పలు అంశాలైతే సేకరిస్తూ ఉన్నారు. గత 40 రోజుల క్రితమే ఇటు ఏసీబీ కూడా దుర్గగుడిలో తనిఖీలు చేసినప్పుడు దాదాపు 15 మంది సిబ్బందిని కూడా సస్పెన్షన్ గురి చేశారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక గత 2 రోజుల నుంచి కూడా ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. పలు కీలక పత్రాలు పలు కీలక అంశాలు కూడా వెలుగు చూడటం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లోనే ఈవో కూడా వివరణ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది బలరాం. స్వరూప్, అంటే గతంలో జరిగినటువంటి అన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి అంటున్నారా, ఏమంటున్నారు అధికారులు? అధికారులు అయితే ఇప్పటివరకు అయితే మీడియాతో ఏమీ మాట్లాడలేదు. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గత 2 సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి కూడా ఇటు సెక్యూరిటీ టెండర్లు కానీ పారిశుద్ధ్య టెండర్లలో కానీ పూర్తిగా అవకతవకలు అయితే ఎక్కువగా జరిగాయనేసి ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా అని కూడా తెలుస్తూ వస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ స్వరూపా.